To Jyothi IT Solutions. This video lo manam Python lo data handling gurinchi telusukobothunnamu. Idi oka video lo aithe ayipodu. Konni videos ostayi 5 to 6 videos varaku ee data handling gurinchi vastayi. Ippudu data handling ante enti? Ippudu oka program Python program gani manam edaina return cheyali anukunnappudu manam fundamental ga kontha information ni తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఒక చిన్న ఎలిమెంటరీ ప్రోగ్రామ్ అయినా కూడా మనం ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్స్లో ఆల్రెడీ కొన్ని ఫండమెంటల్స్ చెప్పుకున్నాము. వాటితో పాటు డేటా హ్యాండ్లింగ్లో డేటా టైప్స్ ఎలా ఉంటాయి, వేరియబుల్స్ ఆల్రెడీ కొంతవరకే చెప్పుకున్నాము, వేరియబుల్స్ అనేది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వస్తుంది ఇక్కడ. అలాగే ఆపరేటర్స్ ఏ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి అనేది మాత్రమే చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఇంకా ఆపరేటర్స్ని ఎలా వర్క్ చేస్తాయి, ఆపరేటర్స్కి ఉండేటటువంటి లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ డేటా హ్యాండ్లింగ్లోనే వస్తాయి. అలాగే ఎక్స్ప్రెషన్స్ కూడా, ఇవన్నీ కూడా మనకు ఇవి కూడా పైథాన్ ఫండమెంటల్స్ లాంటివేను. ఇవన్నీ కూడా ఈ డేటా టైప్స్ని డేటా హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో మనం నేర్చుకుంటాము. ఇక్కడ పైథాన్ వచ్చేసి డేటాని హ్యాండిల్ చేయడానికి, డేటాని యూజ్ చేయడానికి మనకు కొన్ని ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ డేటా టైప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డేటాని మనం స్టోర్ చేసుకుంటాము. ఎలా ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కూడా, అంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అయినా కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాము. ఆ స్టోర్ ఎలా చేస్తాము అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకుంటాము. అలాగే వేరియబుల్స్లో మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, వేటిని మ్యూటబుల్ అంటాము, వేటిని ఇమ్యూటబుల్ అంటాము, ఇవన్నీ కూడా మనం వేరియబుల్స్ ఓనీ డీప్గా నేర్చుకునేటప్పుడు తెలుసుకుంటాము. అలాగే ఇప్పుడు డేటా టైప్స్ ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ మనకు తెలిసినవేను కొన్ని అయితే, అవి పైథాన్లో మెనీ టైప్స్ డేటా టైప్స్ ఉన్నాయి. వాటిల్లో క్యారెక్టరు, ఇంటీజరు, రియల్, స్ట్రింగ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆల్రెడీ టోకన్స్లో మనం లిటరల్ వాల్యూస్లో కొన్ని నేర్చుకున్నాము, స్ట్రింగ్, ఇంటీజరు ఇలాంటివన్నీ కూడా. అవే ఇక్కడ కూడా డేటా టైప్స్లోకి వస్తాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఏదైనా కూడా మనకు కోర్సులో ఉన్నట్టయితే దానిని స్ట్రింగ్ డేటా అని చెప్పుకుంటాం పైథాన్లో. అలాగే ఫ్రాక్షనల్ వాల్యూ లేకుండా ఉండేటటువంటి నెంబర్ని ఇంటీజర్ డేటా అని చెప్తాము. అక్కడ టోకన్స్ చెప్పేటప్పుడు ఇంటీజర్ వాల్యూ అని చెప్పుకుంటాము, ఇంటీజర్ నెంబర్ అని చెప్పుకుంటాము. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇంటీజర్ డేటా అని చెప్పుకుంటాము. అలాగే నెంబర్స్ ఏదైనా ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉన్నట్లయితే వాటిని రియల్ డేటా అని చెప్తాము. ఇంకొక టైప్ ఉంటుంది బూలియన్ డేటా అనేసి, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి రెండు వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకు ఎక్కడైనా కూడా బూలియన్ ఏ లాంగ్వేజ్లోనైనా ట్రూ ఫాల్స్ను మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, ఇంకెటువంటి వాల్యూస్ని మనకు చేయదు. ఈ బూలియన్ డేటా అంటే ఏంటనేది, అది ఏ టైప్లోకి వస్తుంది అనేది మనం తర్వాత చూస్తాము. ఇంకా డేటా వచ్చేసి మెనీ టైప్స్తో ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని మనం ప్రొవైడ్ చేసేటప్పుడు మెనీ టైప్ ఆఫ్ డేటాస్ని మనం రాస్తూ ఉంటాము. వాటిలో ఎలా హ్యాండిల్ చేస్తాయి ఈ డేటా టైప్స్ అనేది కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డేటా టైప్ని పైథాన్ వచ్చేసి ఎలా కేపబుల్ చేస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేటటువంటిదంతా కూడా మనకు మెమరీ స్పేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మెమరీ స్పేస్ అలోకేట్ చేయడం వల్ల ఈ డేటా టైప్ని పైథాన్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. పైథాన్లో వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డేటా టైప్స్ మెయిన్గా ఇవి ఉంటాయి. బిల్ట్ ఇన్ కోర్ డేటా టైప్స్ ఇవి పైథాన్లో. ఇవి వచ్చేసి మెయిన్గా నెంబర్స్, స్ట్రింగ్, లిస్టు, టెపలు, డిక్షనరీ, ఈ
ఇవన్నీ కూడా డేటా టైప్స్. మనకు ఆల్రెడీ నెంబర్స్ స్ట్రింగ్స్ కొంతవరకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ వీడియోలో నెంబర్స్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్ గురించి, నెక్స్ట్ వీడియోలో లిస్ట్, టపులు, డిక్షనరీ ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు నెంబర్స్ గురించి, డేటా హ్యాండ్లింగ్లో డేటా టైప్గా ఎలా నెంబర్ని వర్క్ యూజ్ చేస్తాము అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి నెంబర్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి, సారీ త్రీ టైప్స్ అని చెప్పుకున్నాము టోకన్స్ చెప్పేటప్పుడు. అవే ఇక్కడ కూడా వస్తాయి, ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఇంటీజర్స్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి, ఇంటీజర్స్ సైనడ్ అంటారు, అలాగే బూలియన్స్ అంటారు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందే, బూలియన్స్ అంటే ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుందని. ఈ ట్రూ ఫాల్స్ వాల్యూస్ ఈ ఇంటీజర్స్ కిందకే వస్తాయి. ఇంటీజర్స్లో ఇంటీజర్స్ సైనడ్, బూలియన్స్ అనే టూ టైప్స్ ఉంటాయి, అలాగే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ ఇవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పలేదు. ఈ వీడియోలో మనం ఎలా మ్యాథమెటికల్గా ఎలా చేస్తారు, అలాగే పైథాన్లో ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూస్తాము. ఇప్పుడు ఇంటీజర్స్లోకి వచ్చినట్లయితే మనం ఏదైనా న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఈ నెంబర్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. అందులో భాగంగా ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ యూజ్ అవుతాయి. అంటే ఇక్కడ ఎటువంటి ఫ్రాక్షనల్ వాల్యూస్ అనేవి రావు. ఈ ఇంటీజర్స్ వచ్చేసి న్యూమరిక్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి పైథాన్లో విత్ నో డెసిమల్ పాయింట్ తోటి. అంటే ఇంటీజర్స్ వచ్చేసి జీరోను అలో చేస్తాయి, అలాగే నెగటివ్ పాజిటివ్ నెంబర్స్ని అలో చేస్తాయి. దీనిని ఇంటీజర్ అనని, ఇంటీజర్ డేటా టైప్ అనని, నెంబర్ డేటా టైప్ అనని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి ఈ ఇంటీజర్స్లో. ఒకటి ఇంటీజర్స్ సైనడ్, అలాగే బూలియన్స్. ఇంటీజర్స్ సైనడ్ అనేది జస్ట్ మనం చెప్పుకునేటటువంటిది, నార్మల్గా ఇంటీజర్స్ అనే చెప్పుకుంటూ వస్తాము. ఈ ఇంటీజర్స్ అనేది హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. హోల్ నెంబర్స్ అంటే మనకు జీరోతోటే కలిసినటువంటి నెగటివ్ పాజిటివ్ ఆల్ వాల్యూస్ని హోల్ నెంబర్స్ అనని మ్యాథమెటిక్స్లో మనం చెప్పుకుంటాము. ఆ హోల్ నెంబర్స్ని ఇక్కడ మనకు నార్మల్ ఇంటీజర్గా రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఇంటీజర్స్ పైథాన్ 3 నుంచి మనకు లెంత్ అనేది ఎంత ఇవ్వాలి అనేటటువంటిది మనకు డిసైడ్ చేస్తున్నది. పైథాన్ 3 నుంచి అయితే మనకు అన్లిమిటెడ్, అంటే లిమిటెడ్ అనేది లేదు, మనకు మెమరీ ఎంత అవైలబుల్లో ఉందో దానిని బట్టి మనం ఈ ఇంటీజర్ వాల్యూని, ఇంటీజర్ నెంబర్ని, లెంత్ని మనం ఇచ్చుకోవచ్చు. అదే అదర్ లాంగ్వేజెస్లో కానీ, పైథాన్కి A3కి ముందు ఉండేటటువంటి వర్షన్స్లో కానీ ఈ ఫెసిలిటీ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఇంకా పైథాన్ 3 ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సింగిల్ డేటా టైప్ అని స్టోర్ చేయడానికి ఏ ఇంటీజర్నైనా, అంటే పెద్ద నెంబర్ కానీ చిన్న నెంబర్ కానీ ఏ నెంబర్నైనా INT అనేటటువంటి ఫంక్షన్స్ తోటి ఇలా ఇస్తాము. INT అంటే ఇంటీజర్గా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సరే, INT అనేది ఫంక్షన్ కాదు, INT అనేది డేటా టైప్. ఈ డేటా టైప్ మనకు పైథాన్ 3 నుంచి సింగిల్ డేటా టైప్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకు బిగ్ స్మాల్ నెంబర్స్ ఏ ఇంటీజర్ నెంబర్నైనా స్టోర్ చేసుకుంటుంది. ఇంకా సెకండ్ వన్, దీనిని సైనడ్ రిప్రజెంటేషన్ అని చెప్తారు. ఇక్కడ మనకు ఇంటీజర్స్ అనేవి పాజిటివ్లో ఉంటాయి, నెగటివ్ వాల్యూస్లో కూడా ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి బూలియన్స్. బూలియన్స్ అనేది మనకు ట్రూత్ వాల్యూస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్రూత్ వాల్యూస్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. జస్ట్ ఇప్పుడు ట్రూత్ వాల్యూ అంటే ఏంటి మాత్రం చెప్పట్లేదు, అది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు నేను. ఈ ట్రూత్ వాల్యూస్ని బట్టి ఫాల్స్, ట్రూ అనేది ఈ పైథాన్లో బూలియన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఈ బూలియన్ టైప్ వచ్చేసి సబ్ టైప్ ఆఫ్
plain integers ani cheptamu ee integers lo integers signed booleans anevi two types numbers lo integers untayi integers lo integers signed booleans rendu untayi ee boolean values vachese manaku false true untundi false ante zero value binary number true ante 1 వస్తుంది మనకు బైనరీ నంబర్స్ వచ్చేసి 0 1 ఏ ఉంటుంది ఇవి పైథాన్ వచ్చేసి ఏ బూలియన్ వాల్యూ అంటే 0 అయినట్లయితే వాల్యూ అప్పుడు మనకు బూలియన్ వాల్యూగా ఫాల్స్ ని 1 అయినట్లయితే ట్రూ ని మనకు అవుట్పుట్ లో చూపిస్తూ ఉంటుంది ఇలా బూలియన్ వాల్యూస్ 0 ఆర్ 1 అనేవి ఫాల్స్ కి ట్రూకి సంబంధించినవి మనం ఏదైనా బూలియన్ వాల్యూని చూడాలి అంటే బూల్ జీరో కానీ బూల్ వన్ కానీ ఇచ్చినట్లయితే పైథాన్ మనకు రిటర్న్ వాల్యూ వచ్చేసి ఫాల్సా ట్రూ అనేది చూపిస్తుంది అది ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఐడిఎల్ఏలోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం జస్ట్ బూల్ అనేటటువంటి ఫంక్షన్ని యూజ్ చేసుకొని లేకపోతే టైప్ని యూజ్ చేసుకొని మనం బ్రాకెట్లో వచ్చేసి జీరో ఇచ్చినట్లయితే మనకు ఈ జీరో అనేది ట్రూ ఆ ఫాల్స్ అనేది తెలియకపోతే ఇది జీరో అనేది ఫాల్స్కి సంబంధించింది వన్ అయితే ట్రూ ఉంటుంది ఇప్పుడు మనకు ఫాల్స్ అనేది మనకు చూపిస్తుంది అలాగే బూల్ వన్ ఇచ్చినట్లయితే మనకు ట్రూ వాల్యూని చూపిస్తుంది ఇలా బూల్ వాల్యూని చూడాలంటే జీరో వన్ అని యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా ఫాల్స్ ట్రూ అనేది ఎలా చూస్తామంటే ఇంకొక ఫంక్షన్ ఇస్తాం ఎస్టిఆర్ అనేటటువంటి ఫంక్షన్ ఎస్టిఆర్ బ్రాకెట్లో వచ్చేసి ఫాల్స్ ఇచ్చినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఫాల్స్ నాట్ డిఫైన్డ్ ఎస్టిఆర్ ఫాల్స్ అప్పర్ కేసులో ఇచ్చి చూస్తాను ఇప్పుడు వర్క్ అవుతుంది ఫాల్స్ అనేది మనకు స్ట్రింగ్ వాల్యూలో చూపిస్తుంది అలాగే ఎస్టిఆర్ అనే ఫంక్షన్ తోటి మనం అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ట్రూ ఇచ్చినప్పుడు మనకు స్ట్రింగ్ వాల్యూ ట్రూ చూపిస్తుంది స్ట్రింగ్ వాల్యూ అని ఎలా ఐడెంటిఫై చేస్తామో కొటేషన్స్ ఉంటే అది స్ట్రింగ్ వాల్యూ అవుతుంది కాబట్టి సింగిల్ కోట్స్లో ఉన్న అది డబుల్ కోట్స్లో ఉన్న మనకు స్ట్రింగ్ వాల్యూ అవుతుంది స్ట్రింగ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ బూలియన్ జీరో అనేటటువంటి వాల్యూని ఈ వాల్యూని ఫాల్స్ అని మనం ఇచ్చినాం ఈ వాల్యూకి జీరోకి ఫాల్స్ అనేటటువంటిది వాల్యూ ఈ ఫాల్స్ అనేది మనం స్ట్రింగ్ వాల్యూలో ఇచ్చినప్పుడు ఈ నెంబర్ అనేటటువంటిది స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ వాల్యూలోకి ఎస్టిఆర్ అనేటటువంటి ఫంక్షన్ స్ట్రింగ్ వాల్యూలోకి చేంజ్ చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఏదైతే టోకన్స్లో చెప్పినానో అదే మనకు ప్రీవియస్ వీడియోస్లో అదే మనకు ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది మనకి ఎటువంటి డెసిమల్ పాయింట్ అయినా ఫ్లోటింగ్ పాయింట్ అయినా ఫ్రాక్షన్ నెంబర్స్ అయినా కూడా మనకు ఫ్లోటింగ్ పాయింట్లోకి వస్తాయి అలాగే ఫ్లోటింగ్ పాయింట్లో టూ టైప్స్ ఉంటాయి ఫ్రాక్షనల్ ఫామ్ ఎక్స్పోనెంట్ ఫామ్ ఏదైతే అక్కడ చెప్పినానో సేమ్ ఇక్కడ కూడా అది అప్లికేబుల్ అవుతుంది ఈ డేటా టైప్కి కూడాను ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి అనేది కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి మనకు మ్యాథమెటిక్స్లో కూడా వస్తాయి మెయిన్గా మ్యాథమెటిక్స్ ఎవరికైనా బాగా తెలిసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది కాంప్లెక్స్ నెంబర్స్లో టూ వాల్యూస్ ఉంటాయి ఏ ప్లస్ బిఐ అనేవి ఎగ్జాంపుల్కి మనం ఏ ప్లస్ బిఐ అనేటటువంటిది ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అంటే కాంప్లెక్స్ అంటే మనకు కష్టమైన నెంబర్ అనని ఏ వాల్యూ బి వాల్యూ తెలిసినట్లయితే మనకు ఈజీగానే ఉంటుంది కానీ ఇక్కడ ఏ ప్లస్ బిఐ అనేది ఐ అనేటటువంటిది ఇమాజినరీ నెంబర్ అవుతుంది ఇది మనకు మైనస్ వన్ యొక్క స్క్వైర్ రూట్కి ఈక్వల్ అవుతుంది ఈ ఏ ప్లస్ బిఐ అనేటటువంటిది అది అంటే ఇది వచ్చేసి మైనస్ వన్ కానీ లేకపోతే రూట్
మైనస్ 1 గానే అవుతుంది. రూట్ మైనస్ 1 అంటే మనకు రూట్ 2. రూట్ తీసేసినప్పుడు ఈ రూట్ ఏమవుతుంది, ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంత అవసరం లేదు. పైథాన్ చూద్దాం. పైథాన్లో ఇలా అవుతుంది. ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఐ వస్తుంది. పైథాన్లో ఏం లేదు, జస్ట్ ఏ ప్లస్ ఎగ్జాంపుల్గా మనం ఇమాజినరీ నెంబరే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఇమాజినరీ నెంబర్లో ఏ ప్లస్ బి ఇక్కడ వచ్చేసి జే యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ జే యూజ్ చేయాలి అనేది స్మాల్ లెటర్ అయినా యూజ్ చేయొచ్చు, అప్పర్ కేస్ లెటర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ జే యూజ్ చేసినా ఇమాజినరీ నెంబరే అవుతుంది. ఈ ఇమాజినరీ నెంబర్స్ను కూడా మనం ఎలా చూస్తామంటే, ఇక్కడ కూడా పైథాన్లో కూడా మనకు మ్యాథమెటిక్స్లో లాగానే రూట్ మైనస్ 1 మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని వాల్యూ వచ్చేసి ఇమాజినరీ నెంబర్గా ఐడెంటిఫై చేసుకొని దాని వాల్యూ కూడా సేమ్ మనకు ఎలా అయితే మ్యాథమెటిక్స్లో ఐని యూజ్ చేస్తారో ఇక్కడ జస్ట్ ఐని జేగా మార్చినారు అంతేను. సేమ్ వాల్యూస్ని మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలనుకుంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ అనుకోండి, ఏ ఈక్వల్ టు 0 ప్లస్ 1.5 జే అని ఇచ్చినట్లయితే మనకి 0 వచ్చేసి ఏ వాల్యూ అవుతుంది, అలాగే 1.5 అనేది పక్కన జే ఉన్నందువల్ల ఇమాజినరీ నెంబర్ అవుతుంది. ఇలాగే మనం ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. జే అనే దానికి ఇక్కడ ఎటువంటి మీనింగ్ అనేది లేదు, జస్ట్ ఇమాజినరీ నెంబర్ అనేటటువంటిది ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఇస్తాము. ఇది 1.5 పక్కన ఉన్నందువలన 1.5 అనేది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా సి ఈక్వల్ టు 0 ప్లస్ జీరో ప్లస్ 4.5 జే ఇచ్చినాను. ఇప్పుడు 0 అనేది మనకు రియల్ నెంబర్ అవుతుంది, అలాగే 4.5 అనేది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. ఇంకొక నెంబర్ ఇస్తాను, డి ఈక్వల్ టు 1.1 వచ్చేసి రియల్ నెంబరు ప్లస్ మనకు ఇంకొక నెంబరు 3.4 జే ఇస్తాను ఇమాజినరీ నెంబరు. మనకి ఇలా అవుట్పుట్ ఎలా చూపిస్తుంది అనేది మనం ఇంకొంత డీప్గా చూద్దాము. సి అని ప్రింట్ సి ఇచ్చినా కూడా మనకు ఒకటే అవుట్పుట్ వస్తుంది. సి మాత్రం ఇచ్చినప్పుడు 4.5 జే అనేటటువంటిది ఇమాజినరీ నెంబరు మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ 0 యాడ్ చేసినా కూడా మనకు 4.5 ఉంటుంది ఇమాజినరీ నెంబర్కి. ఇప్పుడు డీని ఇచ్చినట్లయితే ఎంత చూపిస్తుంది, డి ఇచ్చినప్పుడు 1.1 ప్లస్ 3.4 జే అనేటటువంటిది ఇక్కడ మనకు పేరెంథసిస్లో చూపిస్తుంది. అండ్ ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. 0 అనేది మనకి ఇక్కడ రియల్ వాల్యూ 0 కాబట్టి దానిని డిస్ప్లే చేయలేదు, అలాగే 4.5 జే అనేటటువంటి ఇమాజినరీ నెంబర్కి వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూని అవుట్పుట్లో చూపిస్తుంది. అలాగే డీలోకి వచ్చేటప్పటికి రియల్ వాల్యూ 1.1 నెంబర్గా ఉంది, 3.4 అనేటటువంటిది ఇమాజినరీ నెంబర్గా ఉంది కాబట్టి రెండు కూడా పారాంథసిస్లో మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చినాను, జెడ్ ఈక్వల్ టు 1 + 2.56 జే ప్లస్ -4 - 3.56 జే అనేటటువంటి టూ వాల్యూస్ని బ్రాకెట్స్లో ఇచ్చినాను. ఈ టూ వాల్యూస్ ఏంటంటే 1 a + b j అనేటటువంటి ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే ఏ వచ్చేసి మనకు 1 అవుతుంది, అలాగే 2.56 జే అనేటటువంటిది బీజే అవుతుంది. అంటే ఇమాజినరీ నెంబరు 2.56 అవుతుంది ఇక్కడ ఉండేటటువంటి ఫస్ట్ బ్రాకెట్లోది. అలాగే సెకండ్ 1 వచ్చేసి ఇక్కడ ప్లస్ వాల్యూ ఇచ్చినట్లే ఇక్కడ మైనస్ వాల్యూ కూడా మనం ఇవ్వచ్చు. -4 అనేది ఏ వాల్యూ అవుతుంది, అలాగే 3.56 - 3.56 అనేది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. వీటిని ఎలా చూస్తాము, ఏ నెంబరు ఏంటి అనేటటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇప్పుడు ఏ వాల్యూ అనేటటువంటిది కావాలి అనుకున్నప్పుడు
a అని ఇచ్చినట్లయితే మన ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కాబట్టి a వాల్యూని ఇక్కడ ఐడెంటిఫై చేయట్లేదు ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు అంటే a వాల్యూని మనం ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ a నాట్ డిఫైన్డ్ అనేది నేమ్ ఎర్రర్ చూపిస్తుంది అంటే a equal to and b equal to 2.56 ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే అవి a వాల్యూలు b వాల్యూల్ని మనకు చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఎలా తెలుసుకోవాలి రియల్ నెంబరా లేకపోతే ఇమాజినరీ నెంబర్ ఏది అనేటటువంటిది ఎలా ఇస్తామంటే ఇక్కడ మనకు వచ్చేసి z ఇచ్చినాము z అనే వేరియబుల్కి మనం వాల్యూస్ ఇచ్చినాము z అనే వేరియబుల్ z డాట్ మీరు ఏదైనా ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ z అనే కాకుండా ఏ ఆర్ కానీ పి కానీ ఏ ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు మనం అలాగే జెట్ డాట్ రియల్ అని మనం ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ ఉండేటటువంటి జెడ్ వేరియబుల్లో ఏది రియల్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంది -3.0 అనేటటువంటిది డిస్ప్లే చేస్తుంది అంటే ఆటోమేటికల్ వర్క్ అంతా ఇంటర్నల్గా చేసేసుకుంది -4 అంటే 1 ప్లస్ మనకు వచ్చేసి రియల్ నెంబర్స్ ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది ఇక్కడ 1 సెకండ్ బ్రాకెట్లో -4 ఉంది మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 1 ప్లస్ -4 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది -3 వాల్యూ వస్తుంది కాబట్టి జెడ్ రియల్ వాల్యూ వచ్చేసి -3గా మనకి ఇక్కడ చూపిస్తుంది దీనికోసం అలాగే ఇమాజినరీ నెంబర్ చూడాలి అంటే జెడ్ డాట్ ఐఎంఏజీ అనే 4 లెటర్స్ మాత్రమే ఇచ్చినప్పుడు ఇమాజినరీ నెంబరు ఈ కౌంట్ చేసి మనకి ఇచ్చేస్తుంది -3.56 ఇక్కడ ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ చేసేసి 1.0గా మనకు చూపిస్తుంది మనం ఇక్కడ ఇంకొకటి గమనించాలి ఏం గమనించాలంటే మనకు ఎప్పుడు కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అనేటటువంటివి ఫ్లోటింగ్ పాయింట్స్లో అంటే డెసిమల్ పాయింట్స్లో మనకు చూపిస్తుంది అంటే మనకి ఇక్కడ -4లో 1 లెస్ చేసినప్పుడు -3 చూపించట్లేదు ఇక్కడ డెసిమల్ పాయింట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఫ్లోటింగ్ నెంబర్లో మనకి ఇది అవుట్పుట్ చూపిస్తుంది ఈ వీడియో ఇది ఈ నెంబర్స్ గురించిన వీడియో ఇది అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్స్ స్ట్రింగ్ డేటా టైపు ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్